నాన్న, ఎంబీఏ ఎంట్రన్స్ గురించి మొన్న అడిగా కదా మిమ్మల్ని. ఇంజనీరింగ్ ఏమైంది ఇప్పుడు? ఆ నోటిఫికేషన్స్ పడతాయి, వాటి సంగతి చూడు. ఇంజనీరింగ్ అయిపోయాక చూద్దామన్నాం, అప్పుడు లాస్ట్ సెమ్ కూడా అయిపోవచ్చింది. ఆలోచించండి నాన్న. మాట్లాడదాం. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూడా ఇంతే, డిగ్రీ చేస్తున్నాడు కానీ మధ్యలో పైలట్ అకాడమీ జాయిన్ అయ్యాడు, షిఫ్ట్ కొట్టాడు కెరియర్. అయితే చెప్తున్నా అంతే. నువ్వు ఇప్పుడు ఎంబీఏ చదవాలనుకుంటున్నావా లేక మీ ఫ్రెండ్లా పైలట్ అవ్వాలనుకుంటున్నావా? చచ్చా, అదేం లేదు నాన్న, జస్ట్ కెరియర్ షిఫ్ట్ అవ్వడం పాసిబుల్ అని చెప్తున్నా అంతే. లేక ఆ ఫ్రెండ్ గురించి ఏమన్నా హింట్ ఇస్తున్నావా? మా ఇంటికి ఇన్ని మిస్డ్ కాల్స్ వస్తున్నప్పుడే నేను డౌట్ పడాల్సింది. అన్నిసార్లు నేనేం కాల్ చేయలేదు అంకుల్, మేము యూజువల్గా బయటే కూర్చొని మాట్లాడుకుంటాం. నువ్వేం చేస్తుండవు బేట? మీ ఫ్యామిలీ అది? నాన్న చిన్నప్పుడే చనిపోయారు అంకుల్. అమ్మ ఇక్కడే విద్యాంజలి స్కూల్లో హెడ్ టీచర్. సో మేమిద్దరమే. ఇప్పుడు మేము ఉండే ఇల్లు మా సొంతదే, కాకుండా రెండు షాప్స్ ఉన్నాయి, కిరాయి వస్తుంది అంకుల్. నువ్వేం చేస్తుంటావు అమ్మా, అది చెప్పు. సారీ అంకుల్, డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నా అంకుల్. అది కాకుండా పైలట్ ట్రైనింగ్ కూడా అప్లై చేశా. ఓ, పైలట్ అవుదాం అనుకుంటున్నావు, నైస్. ఇప్పుడు ట్రైనింగ్ అండ్ జాబ్ అవన్నీ అంటే టైం పడుతుంది అనుకుంటాను కదా మరి. పడుతుంది అంకుల్, అందుకే కదా మా విషయం మీకు ముందే చెప్పాలనుకున్నాం. అవును, పైలట్ ట్రైనింగ్కి గ్రాడ్యుయేషన్ అవసరం లేదు కదా బిడ్డ, నాకు తెలిసి లేదు కదా. అంటే క్లారిటీ నాకు ఈ మధ్య వచ్చింది అంకుల్, పైలట్ అవ్వాలని అంతే. మరి డిగ్రీ పరిస్థితి ఏంటి? అది ఉంటుంది అంకుల్. ఎక్కడ? అంటే ఇప్పుడు నీ క్లారిటీ ఈ మధ్యనే వచ్చిందన్నావు, డిగ్రీ టైం అంతా వేస్టే కదా. నేను చెప్పింది నీకు అర్థమవుతుంది కదా? నువ్వు మొదలు పెడుతున్నావు, బాగానే ఉంది, కానీ అది ఖతం చేయడానికి ఓపిక ఉండాలిగా. రేపు ఇలాగే నీకు ఇంకోటేదో క్లారిటీ వచ్చిందని అనిపిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అని అంతే. నేను తప్పుగా మాట్లాడలేదు కదా అంకుల్. ప్యాషన్ అని ఒకటి ఉంటుంది కదా అంకుల్, అది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు కదా. అయినా నాకు ఇప్పుడు జస్ట్ 22 ఇయర్స్ మాత్రమే, ఇప్పుడు నాకున్న క్లియర్ పిక్చర్ పైలట్ అనే, ఇదే ఫిక్స్. జస్ట్ 22 ఇయర్స్ కాదు సూర్య, బయట ఏజ్కి పిల్లలు పరిగెడుతున్నారు, ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. నేను చెప్పేది నీకు అర్థమవుతుంది కదా, ద వరల్డ్ ఈజ్ రన్నింగ్. పరిగెట్టడం దేనికి అంకుల్, కుక్కలేని అంటే పడుతున్నాయా? సూర్య, ఇరవై 27 ఏళ్ళకి మీకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, 22 ఏళ్ళకి మాకు అద్భుతాలు జరిగిపోవాలి. సరే, మీరు మా వయసులో ఉన్నప్పుడు తెగ పరిగెట్టేశారు కదా, అడిగిపోయారు, అడిగి వాళ్ళు ఏడ్నే ఉన్నారు. సూర్య చాలు. అంకుల్ తన నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి ఇంజనీరింగ్ అయినాక? తను చాలా ఫోకస్డ్గా ఉంది. ఇది అయ్యాక గవర్నమెంట్ ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్కి ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంది. నేను మీరేమనుకుంటున్నారని అడగలే, తనేం చేద్దాం అనుకుంటుందో అడిగిరా మీరు ఎప్పుడన్నా? దేనికి? మంచి సంబంధాలు రావడానికి, అంతే కదా. ఒక్కసారి తను అడగండి ఏమవ్వాలనుకుంటుందో, అడగండి ఇప్పుడు. అరే ఆపుతావా? ఉండు, తెలియాలి అంకుల్. మమ్మల్ని ప్రోగ్రామ్ చేయొద్దు కంప్యూటర్ లాగా, మాకు కొంచెం స్పేస్ ఇవ్వండి, అంతర్జర్ని ఒకలా ఉండదు. ఫస్ట్ థింగ్, నాకు మీ రిలేషన్లో ఎక్కడ లాజికల్గా జెన్యునిటీ కనిపించలేదు. షీఈస్ పాసింగ్ అవుట్, తర్వాత జాబ్ వస్తుంది, బట్ యు ఆర్ స్టిల్ ఎ స్టూడెంట్ కదా, లైఫ్లో ఏం చేద్దామన్న క్లారిటీ లేకుండా. అయ్యా రఘునందన్ గారు, పోయి ఉత్తరాలు రాసుకోండి సార్ మీరు, నేను పైలట్ అవుతున్నా అది ఫిక్స్. పక్కనోడు ఉత్తరాలు కూడా రాసేయకండి సార్ మీరు. వీడికి సరిగ్గా ఎలా మాట్లాడాలో కూడా రాదు, ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలీదు, ఇంపల్సివ్ ఫెలో. వీడు పైలట్ అవుతాడా? చంపేస్తాడు జనాలు గాల్లోనే.
కూల్ చేస్తాడు. అవును, ఈయన వచ్చి చెప్పాలి నాకు ఇప్పుడు. కాదు కాదు, ఈయనే చెప్పాలి. ఇక్కడ ఎవడేం చేయాలని ఈయనే కదా డిసైడ్ చేయాల్సింది. చూడు, ఇది వీడు మొదలు పెట్టడం మాత్రమే వచ్చు, కథం చేసే ఓపిక ఉండదు రాదు. నువ్వేమో వీణి తీసుకొచ్చి నా ముందు కూర్చోబెట్టావు. ఛే, ఈయన ఇలాంటి వాడని ముందే చెప్తే ఇంత ఆనెస్ట్ గా మాట్లాడే వాళ్ళం కాదు కదా ఇంతోటి. ఫ్లైట్ టైం అయింది కదమ్మా, పోయి ఎగరేయాలిగా. వీడు పైలట్ అవుతాడా? చంపేస్తాడు జనాలు గాల్లోనే, కూల్చేస్తాడు. సూర్య కూర్చో ఇలా. అమ్మా ఇప్పుడు కలగద్దు. రే, జరిగిందంత ఆంటీకి చెప్పినారా? సలబడ కొంచెం ఆలోచిద్దాం. ఏందని? ఏంటి ఆలోచించేది? ఎవడు ఆలోచించేవాడు లేడు అక్కడ. వేసినా కొడుకాడు, పిచ్చినా కొడుకు. రా ముందు ఇలా కూర్చో. అమ్మా మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు కెలక్కు, తాగున్నా బాగోదు. ఆంటీ ఎవరిని బెదిరిస్తున్నా? తాగొస్తే ఏం? రే పోయి, ఆ హాఫ్ క్వార్టర్ ఏదో ఒకటి ఉంది కదా తీసుకురా. పో. డబ్బులు అదిగో ఫ్రిడ్జ్ మీద డబ్బులు ఉంటాయి, వెళ్ళిపోయి తీసుకురా. సరిపోతుంది. సోడా లేదు ఆంటీ, మిక్సింగ్ ఒక ఏమో కచ్చ కొట్టేసింది. నేను పోతారా? రే ఇప్పుడు ఇద్దరం తాగున్నాం, బరాబర్ మాట్లాడుకోవచ్చు. బెదిరిస్తున్నాడు ఒక్కొక్కడు తాగి. ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావో చెప్పు. ఏముందమ్మా చేయడానికి? వాళ్ళ నాన్న చాలా తేడాగున్నాడు, మొత్తం పెంట పెంట అయింది, కావాలనే రెచ్చగొడుతున్నాడు. స్టార్ట్ చేసింది నువ్వు కదా. రే నువ్వు వాణ్ణి చెప్పని చెప్పురా. ఏం లేదు చెప్పడానికి, నేను ఎన్ని చెప్పినా ఆయన లాజిక్ ఆయనకుంది. ఆ మొత్తం దానికి నన్ను పిలవడం దేనికి, మాట్లాడడం దేనికి? సో మీ మధ్య ప్రాబ్లం కాదు, మీటింగ్ ఫెయిల్ అయింది అంతే. అన్ని రీజన్సే ఆడికి. నా డిగ్రీ ప్రాబ్లం, నా ప్యాషన్ ప్రాబ్లం. నువ్వు పైలట్ అవ్వడం పక్కానా? ఏహే ఎన్నిసార్లు అడుగుతారు? పక్కా. అక్కడ కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పా, ఎంట్రన్స్ కూడా పాస్ అయ్యా కదా, ఇంకేంటి? ఎవ్రీ రిలేషన్షిప్ హ్యాస్ టు ఫేస్ దిస్ సిచ్యువేషన్ సూర్య. అది దాటితేనే దానికి లైఫ్ ఉండేది. నువ్వు ఏమవుదామనుకుంటున్నావో చేసి చూపి సరిపోతుంది. సింపుల్. నువ్వు తీసుకునే నిర్ణయాలు నీ మీదనే ఆధారపడి ఉంటాయిరా. ఏది తీసుకున్నా వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసేలా ఉండాలి. అంత ఈజీ కాదది. అరే ఏది ఓవర్ నైట్ రాదు. నువ్వు నేర్చుకునే బండి అయినా, అమ్మాయి అయినా, పైలట్ ట్రైనింగ్ అయినా గట్టిగా ట్రై చేయాలి. అర్థమైందా? టఫ్ ఉంటుంది, టైం పడుతుంది, కానీ రిజల్ట్ వస్తుంది. అది గట్టి పిల్లరా నాలాగే. కానీ ఈ టైంలో కొంచెం ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది, అది ఆ ఇంట్లో ఉన్న తనకి మాత్రమే తెలుస్తుంది. సో ఇలాంటి టైంలో నువ్వే అర్థం చేసుకుని ఉండాలి, ఓకేనా? ఇదంతా పక్కన పెట్టి నువ్వు నీ ట్రైనింగ్ మీద ఫోకస్ చేయి. ఏయ్ ఇంపేషెంట్ ఫెలో, సిచ్యువేషన్ యానలైజ్ చేసి సరిగ్గా క్రాస్ విన్స్ అక్కడ, యూ కెన్ గో ఫర్ క్రాబ్ ల్యాండింగ్. ఈ ప్రోగ్రెస్తో ఐ కాంట్ అలవ్ యూ ఫర్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లయింగ్. ఐఎమ్ నాట్ ఫైన్ సార్, ఐఎమ్ నాట్ రెడీ నౌ. వెల్ దెన్ యు ఆర్ నాట్ ఫిట్ టు ఫ్లై.